Telangana Prabhutvam Corona Anumanitulanu Quarantine Chesenduku Anni Erpatlu Poorthi Chestundi. Dulapalli Forest Academy Lo Indukosam Erpatlu Chesaru. Airport Lo Thermal Screening Chesina Varilo Evarikaina Corona Unnatlu Anumanam Vaste Varini Quarantine Cheyunnaru. Dulapalli Forest Academy Lo Prabhutvam Chesina Erpatlapai Maa Pratinidhi Raju Marinta Samacharam Andistaru. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి, దాంతో పాటు అనుమానిత కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చర్యలకు సిద్ధమైంది. ఏదైతే క్వారంటైన్ అనే విధానానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి, ప్రధానంగా కోవిడ్ వైరస్ తీవ్రత ఎక్కడైతే ఎక్కువ ఉందో ఆ దేశాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళను క్వారంటైన్ చేయడానికి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా అనంతగిరిలో ఉన్నటువంటి హరిత రిసార్ట్తో పాటు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ అంటే ఫారెస్ట్ అకాడమీ దూలపల్లిలో ఉంది. దూలపల్లిలో కూడా ప్రస్తుతం క్వారంటైన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. దీంతోపాటు గచ్చిబౌలి స్టేడియంలో ఉన్నటువంటి క్వార్టర్స్ను కూడా క్వారంటైన్ సెంటర్గా ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఏదైతే చైనా, ఇరాన్, ఇటలీ, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాల నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళను ఇక ఇంటికి పంపించకుండా వెంటనే ఎయిర్పోర్ట్లో వాళ్ళను గుర్తించి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకొని అక్కడి నుంచి నేరుగా క్వారంటైన్ తీసుకొస్తారు. ఇక్కడ 14 రోజుల పాటు వాళ్ళను ఉంచుతారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఫారెస్ట్ అకాడమీలో లోపల ఏదైతే ట్రైనింగ్ కోసం పెద్ద ఎత్తున ట్రైనింగ్స్కి వచ్చే వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి గదులు ఉన్నాయి. ఇప్పుడు ఆ గదులన్నింటినీ కూడా ఫారెస్ట్ అకాడమీలో ఉన్నటువంటి గదులన్నింటినీ క్వారంటైన్గా ఉపయోగపడతాయని చెప్పి గుర్తించారు. అందుకోసం ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. విదేశాల నుంచి ఏదైతే ఆ 7 దేశాలు ఉన్నాయో 7 దేశాల నుంచి రాగానే వాళ్ళందరినీ ఇందులో ఉంచుతారు. 14 రోజుల్లో ఎవరికైనా ఫ్లూ లక్షణాలు కనిపిస్తే వెంటనే వాళ్ళను ఆసుపత్రికి తరలించి ఆసుపత్రిలో వాళ్ళకు మళ్ళీ టెస్టులు చేసి ఒకవేళ కరోనా పాజిటివ్ వస్తే అక్కడే చికిత్స అందిస్తారు. ముందుగా మాత్రం ఆసుపత్రులకు కాకుండా ఇలా క్వారంటైన్ సెంటర్లకు పంపడం ద్వారా వాళ్ళను ప్రజల్లో కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా ఉంటుంది. కరోనా విదేశాల నుంచి వచ్చే వాళ్ళ ద్వారా ఇతరులకు వ్యాపించకుండా తీసుకొచ్చని చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ప్రత్యేకంగా పోలీసు పహారా కూడా చూడొచ్చు. ఏదైతే లోపల నుంచి అంటే ఒకసారి క్వారంటైన్ లోపలికి వెళ్తే వాళ్ళని ఎవరిని కూడా అనుమతి లేకుండా బయటికి పంపరు. అంటే ఇతరులకు ఆ లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులను పెడతారు. అంతేకాదు ఇతరులు కూడా ఎవరు లోపలికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండదు. ఈ విధంగా ప్రత్యేకంగా ప్రస్తుతం దూలపల్లిలోని ఫారెస్ట్ అకాడమీలో క్వారంటైన్ సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక త్వరలోనే ఈ దూలపల్లిలో ఉన్నటువంటి ఫారెస్ట్ అకాడమీకి క్వారంటైన్ కోసం ఆ 7 దేశాల నుంచి వచ్చేటటువంటి విదేశీ ప్రయాణికులను తీసుకొచ్చి పెట్టనున్నారు. ఇది ప్రస్తుతం దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ వద్ద ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రభాకర్తో కలిసి రాజు